ది ఆపోజిట్ లో ట్రైలర్ ఉంటే ట్రైలర్ టుకిం ఏంటా ఏం చేస్తున్నావు ఇక్కడ గేట్ నుంచి అంటే బై సైన్స్ ఈ టోల్డ్ హిమ్ దట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఇన్ టు సినిమా నథింగ్ ఎల్స్ బట్ సినిమా. సో అక్కడికి వెళ్ళి ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యి ఒకటోటి అసిస్టెంట్ కెమెరామెన్ అసిస్టెంట్ డైరెక్షన్ అన్నీ ఒకటోటి నేర్చుకుని స్వతహాగా ఎంతో బాంబేలో జీవితంలో ఆయన జేబులో 100 రూపాయలే ఉన్నది. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు ఆయన. ఎందుకంటే మా తాతగారు హీ వాజ్ ఎ వెల్ టు డూ మ్యాన్, ఈజ్ అగ్రికల్చరలిస్ట్, 100 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండేది. ఆయన కష్టకాలంలో ఆయన ఈజ్ ఎ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్, సిల్క్ ఈ థాట్ ఈ విల్ గ్రో ఇన్ ఆంధ్ర. బట్ సిల్క్ కావాల్సిన క్లైమేటిక్ కండిషన్స్ సూటబుల్ కాదు. సో ఐ తీసుకొచ్చిన మల్బరీ ఆ ప్లాంట్స్ ఆ ఇన్సెక్ట్స్ అన్నీ చనిపోయి ఈ లాస్ట్ ఎవ్రీథింగ్ ఆల్ ది 100 ఏకర్స్. సో ఈ హ్యాడ్ నథింగ్ ఎల్స్. ఎన్నో కష్టాలు పడి ఆఖరికి ఇప్పుడు కూడా మీరు బాంబేలో నాజ్ సినిమాలో నాజ్ సినిమా ఉంది అక్కడ మా ఫాదర్ ఫిలిం కాల్డ్ కిలోనా అక్కడ 25 వీక్స్ రన్ అయింది. ఆ థియేటర్ రీమోడల్ చేసి ఎయిర్ కండిషన్ చేసి తర్వాత అది మా ఫాదర్ పిక్చర్ ఫంక్షన్కి అది రెనోవేట్ చేసి జరగడం జరిగింది. కమల్ హాసన్ వాజ్ ది చీఫ్ గెస్ట్ ఆ రోజున. ఫాదర్ ఆయన గేట్ నుంచి ఎంటర్ అవుతుంటే ఫాదర్ గేట్ దగ్గర ఆగిపోయారు. కమల్ హాసన్ సార్ ప్రసాద్జీ క్యూకడే ఎందుకు వెయిట్ చేశారు? ఈ సెట్ ఐ వాజ్ ద గేట్ కీపర్ హియర్ వన్స్, టుడే మై ఫిలిం ఇట్ సెల్ఫ్ ఈ సెలబ్రేటింగ్ సిల్వర్ జూబ్లీ, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ హ్యావ్ ప్రోగ్రెస్ సో మచ్ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ నథింగ్ టు దిస్. అదొక పెద్ద మైల్ స్టోన్. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క పిక్చర్ సక్సెస్ అవుతుంటే ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. అన్నిటికంటే మా ఫాదరు ఏమీ లేకోకుండా ఇంట్లో చెప్పుకోకుండా వెళ్ళిపోయి 16 నెలల తర్వాత పోస్ట్ కార్డు రాశారు. అప్పుడు కానీ ఇంట్లో ఆ పోస్ట్ కార్డు వచ్చేంతవరకు ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోకుండా రాత్రి మిడ్ నైట్ వెళ్ళిపోయారంటే దే యూజువల్లీ దే ఎక్స్పెక్ట్ దే ఆర్ కమిటెడ్ సూసైడ్. దట్ వాజ్ ది feeling, that was the for everybody to think of him. But they were so happy when they received, my mother received a postcard. Then he came down to Andhra, Elur daggara maa ooru, Swamarupadani. Then slowly he took my mother to Bombay. ఈ లోపలే మై మదర్ హ్యాడ్ ఎ స్మాల్ చైల్డ్, 1 ఇయర్ ఓల్డ్ డాటర్ హూ పాస్డ్ అవే డ్యూరింగ్ దిస్ పీరియడ్. దెన్ వెన్ వీ టుక్ అస్ దెన్ వీ వర్ ఆల్ బార్న్ ఇన్ బాంబే, మై సెల్ఫ్, మై బ్రదర్ అండ్ సిస్టర్. వండర్ఫుల్. మై ఫాదర్ లవ్డ్ సినిమా సో మచ్ యూ కాంట్ బిలీవ్. హీ వర్క్డ్ ఫర్ పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్ సన్, ఇన్ పృథ్వీ థియేటర్స్ యాజ్ అ డ్రామా ఆర్టిస్ట్, వర్క్డ్ యాజ్ ఆల్ డిపార్ట్మెంట్స్. Then he first made a Hindi film called Sharda, which was acted by Raj Kapoor and who is the heroine? Oh, Meena Kumari. Then made many successful films. They are remakes of Telugu, but beautiful. Used to adopt it so nicely on an All India basis. Then I told you already, he made many, many Silver Jubilee films. He holds a record, Prasad Productions. All India, they know Prasad Productions means a family picture. You can see with your family. You can enjoy it. There is no action, no any other thing except pure human value-based films. Then we also produced as Ek Dooje Ke Liye. That was also a remake of a Telugu film. It did wonders at all. So then he made what is called Raja Aur Rank.
the very unusual action film with Sanjeev Kumar and Kumkum. It ran for 50 weeks in Benares. And my father never allowed us to do anything else other than investment in cinema. That's how Prasad Film Laboratories at Chennai. We have office in Mumbai, we have office in Bangalore, we have office here, all serving the cinema. Of all the things, very interestingly, you must think. Somebody asked him, L.V. Prasad Eye Institute, you must have heard about it. It is one of the world's most well-known for eye care. It is just adjacent to this lab. My father, when so many successful films came, Khilona came, Jeene Kira came, many, Prasad Productions is a household name. Andarallo, oka family cinema chudochu. Then we had a wonderful auditor, Nandagopalani, Brahmayan Company. When my father, he had a great feeling after certain years. I was zero. I had nothing with me. Prajalanta na cinema chusi, they made what I am today. I must do something for those who cannot see my film. So I must do something for those who are not blessed with proper eyesight. Appudu aa time lo 1 crore rupees we had for a charitable trust. And also 5 acres of land adjacent to this. These two we gave to one Dr. Nageshwar Rao, who is one of the best, like my father, committed for eye care. Rochester, I went to Rochester, saw him. He only wanted to come back to our country, serve our own people. My father liked this, what he wanted to do. We gave that crore of rupees and 5 acres of land. Today, L.V. Prasad Eye Institute is recognized by United Nations, and they are unbelievable service they are rendering to the entire world in curing diseases related to eye care. That is the best thing. My father felt he did it in his life for future generations to stand benefit. And also 50% of the patients are treated free there. You don't have to pay anything. Thank all of you for coming. Sir, Arya sir, thank you for coming. Sir, thank you. I thank all of you to be here. Hello. Yeah, I thank all of you to come here and support us. I hope we'll do great business in Dasra. Thank you. So, ani choragane manaki ఇద్దరు హీరోలు ఒక మిల్క్ బ్యూటీ కనిపిస్తుంది. ఆల్రెడీ సాంగ్స్ చూసాం ఇప్పుడు అందరమే. సాంగ్స్ చాలా సూపర్గా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఒకటే చెప్పాలి, మెయిన్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఆల్రెడీ తమిళ్లో సూపర్ హిట్ అయిన సినిమాని మా నిర్మాత తీసుకోవటం, ఈ ఆడియో ఫంక్షన్కి మమ్మల్ని పిలవటం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ముఖ్యంగా జ్ఞానవేల్ రాజు గారు ఎన్నో సినిమాలు చేశారు, ఆయన కూడా ఈ ఆడియో ఫంక్షన్కి రావటం, ఈ యొక్క నిర్మాతలను ఆశీర్వదించటం, అలాగే మన ఆర్య హీరో గారు కానీ మొత్తం ఎక్కడ కూడా అది ఫాస్ట్ బీట్తో ఉన్నాయి కాబట్టి సాంగ్స్ 100% దసరాకి ముఖ్యమైన కారణం మా గురుగారు పర్తూరు గోపాలకృష్ణ గారు. ఆయనే నాకు మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చారు, ఆయనకి నా ధన్యవాదాలు. దీనికి నేను డైలాగ్స్ రాశాను అనేకంటే ప్రొడ్యూసర్ గారు తమ టేస్ట్కి తగిన విధంగా రాయించుకున్నారంటూ అనేది సబబ్గా ఉంటుంది. ఈ సినిమా సక్సెస్ కావాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్ నేను ఫస్ట్ టైం నా మూవీ కాకుండా అనదర్ మూవీకే వచ్చాను, ఫస్ట్ టైం వచ్చాను. పిలిచినందుకు ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ సార్ తమిళ్ తెలియదు బట్ రొంబ ఇష్టం ఆయిచ్చి, ఇది బిగ్ హానర్ మీ పక్కనే సీట్ పక్కనే కూర్చోవడం. అండ్ జ్ఞానవేల్ రాజు సార్, నా పేరు భీమ్స్, నేను ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ని. మీ సినిమాకి జ్ఞానవేల్ రాజా ప్రౌడ్లీ ప్రజెంట్స్ అని పెట్టంగానే కథం సినిమాకి వెళ్ళిపోతాం మేము. సో మీరందరు వేదిక మీద ఉన్నారు, చాలా సంతోషం.
సబ్స్క్రైబర్ నాట్ రీచబుల్ రొంబ బిజీ మచ్చే నా రొంబ బిజీ నా రొంబ బిజీ. సార్ ఒక్కసారి మీరు రండి సార్. రెడీ మీరందరూ అంటారా రెడీ? యా సబ్స్క్రైబర్ జస్ట్ ఏం లేదు సార్, రొంబ బిజీ నా రొంబ బిజీ. సబ్స్క్రైబర్ నాట్ రీచబుల్ రొంబ బిజీ మచ్చే నా రొంబ బిజీ నా రొంబ బిజీ. సార్ మీరు కూడా ఒకసారి. వన్ టూ త్రీ ఫోర్. సబ్స్క్రైబర్ నాట్ రీచబుల్ రొంబ బిజీ మచ్చే నా రొంబ బిజీ నా రొంబ బిజీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పూర్ణచారి గురించి చెప్పాలండి. చారీకి నేను ఇంట్రొడ్యూస్ చేశాను ఇండస్ట్రీకి, అది చెప్పారు అతను. నేను ఇంట్రొడ్యూస్ చేయలేదు, ఆయన కష్టం, ఆయన ఇష్టం, ఆయన పాట పట్ల ఉన్న ప్యాషన్ ఇంట్రొడ్యూస్ చేసింది. అందులో నేను తోడయ్యాను తప్ప నా నేను చేసింది ఏం లేదు. అతను చాలా పెద్ద పెద్ద సినిమాలకు పాటలు రాస్తున్నాడు, చాలా సంతోషం. చారీ మళ్ళీ మన కాంబినేషన్లో మళ్ళీ పాటలు చేద్దాం, డోంట్ వరీ. అండ్ ఈ సినిమా ఫంక్షన్కి నన్ను పిలిచింది ప్రొడ్యూసర్ గారు, బట్ ఇంకొక వ్యక్తి ఉన్నారండి, నా బ్రదర్ కందుకూరి మాల్య, ఆయనకు పెద్ద థ్యాంక్స్ చెప్తూ హ్యావ్ ఎ నైస్ డే. ఐశ్వర్యాభిమస్తు సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఆర్య సార్ మళ్ళీ తెలుగులో స్ట్రైట్గా సినిమా చేయాలి, అనుష్క గారితో చేశారు మళ్ళీ చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద టైమ్ యువర్ సపోర్టెడ్ స్టూడియో గ్రీన్ సూర్య అండ్ కార్తి పిక్చర్స్. ఆర్య ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ మైన్ అండ్ హీ జస్ట్ టెక్స్టెడ్ మీ, ఐఎమ్ ఇన్ హైదరాబాద్, ఐ వాస్ ఇన్ మై ఆఫీస్ taking care of Nota publicity and other work. Fifth is the release and I thought immediately I told that morning we'll do all the work, I'll meet Arya brother and come. So coming here like all youngsters here on stage and the producer Jayant, best wishes. This is a place, Hyderabad is a place where it will support all young talents and Jayant, this movie should be a big success for you. And you should do a lot of good films. And Arya brother, he's like my own brother. Like whatever bad times and good times has happened to me, he has been a big support to me. And we are working right now also on a film. It's going to start in another 2 months. Very good script and very good film. And Hyderabad has been a home away from my home Chennai. Always there has been lot of love, support from the media friends, and last 2 days I am meeting everyone, so lot of love from them and support from them. This movie is a super hit film in Tamil, hilarious film and a family entertainer. And whoever is presenting and who is involved, writer sir, and whoever is involved in this project, I pray for them huge success and big returns for the investment what they made. Thank you so much. It's a great pleasure, happiness to be in Hyderabad always promoting my film. First of all, thank you to all the guests who have come here, and he's made the stage wonderful, and our lyricist, I think the young team, they have worked very well. Like you said, when you see the songs, you don't feel like it is dubbed or, you know, it's like a straight film. So fantastic writing. And the producer, the young producer from Chennai, he's been in Chennai, studied in Chennai, Jayant. I wish him all the success. And a lot of this film was originally produced by my banner in Tamil. But I never gave it to anybody, I was just keeping holding it. And finally it happened to be Jayant, and what I liked about them is they're more positive than me. This film, how the film has come out, how this film is going to run, how we are going to have the success meet. So that positive, whether we achieve it or not is secondary, but the positivity is what really matters. And I really like the positivity, and I'm sure it will be a huge success. It's a very full-length comedy film. Nobody attempts that, because they'll have only one portion of comedy, then action, then some romance like that. But this film is, from start to end, it is fully comedy, and I really enjoyed working in this film.
So very happy this film is releasing in Telugu. And thanks to all the people who made it possible, like Tamanna, Santanam, Vishal, everybody. Thank you so much. Please support this film and the production house. And Jayan, thank you so much.